ఒకటి మాత్రమే కరెక్ట్ గా మ్యాచ్ అయ్యిందంట అదేంటి ఒకటి మాత్రమే రోహు అంటే ఏంటో చెప్పండి రోహు రోహు అంటే చాప మన మామూలుగా తింటాం కూడా ఈ గండి అంటారు కదా అది మామూలుగా మన భాషలో గండి అంటాం సో రోహు I'm second in ma'am. Second da. Throw ki excretory organ nephridial tubes aithe kaadu. So idi tappu first idi. Salamander lo kidneys untai. So idi right. Salamander lo nu frog lo nu kidneys untai anamata. Avi urea ni excrete chestai. Yeah right. Peacock lo kidneys undavu. అండ్ సారీ పికాక్ లో కిడ్నీస్ ఉంటుంది కానీ అది యూరియాని ఎక్స్క్రీట్ చేయదు ఏం ఎక్స్క్రీట్ చేస్తుంది బర్డ్స్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఏంటి మెయిన్ గా బర్డ్స్ యూరిక్ యాసిడ్ ఓకే హౌస్ ఫ్లైస్ కి రీనల్ ట్యూబ్స్ ఉండదు మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ ఉంటాయి సో కాబట్టి ఇక్కడ తప్పు అండ్ యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి ఇన్సెక్ట్స్ కూడా అండ్ ఆప్షన్ 2 Right. Next. So, which one of the following option gives the correct categorization of six animals according to the type of nitrogenous waste they give up? So, correct matching ఏది ఇచ్చింది ఈ four లో. So, ammonia. Option C, ma'am. Option C, yeah. చూద్దాం. Pigeon and humans. ఇది అమోనోటెలిక కాదు అసలు humans అమోనోటెలికే కాదు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఏ తప్పు. నెక్స్ట్ అమోనోటెలిక్ లో ఫ్రాగ్ లిజర్డ్స్ అసలు ఫ్రాగ్ లిజర్డ్స్ అమోనోటెలికే కాదు. అండ్ aquatic amphibians. ఓకే ఇది రైట్ ఇక్కడ వరకు రైట్. తర్వాత యూరియోటెలిక్ ఫ్రాగ్ humans యూరియోటెలిక్ మనం కూడా యూరియోటెలికే. యూరికోటెలిక్ లో pigeons lizards మనం ఇంట్లో తిరిగే lizards కూడా యూరిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది అలానే పీజన్స్ కూడా యూరిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది యూజువల్ గా మీరే ఇమాజిన్ చేసుకోండి మామూలుగా బర్డ్స్ ఉంటాయి బర్డ్స్ వైట్ కలర్ పేస్ట్ లాంటి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తాయి దానికి వాటరే అవసరం లేదు కదా సో కాబట్టి అది యూరికోటెలిక్ ఈవెన్ బల్లులు కూడా ఉన్నాయి సో అది కూడా చాలా చిన్న అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది సో అలా అది యూరికోటెలిక్ మన ఫ్రాగ్స్ హ్యూమన్స్ అయితే కిడ్నీస్ ఉంటాయి కాబట్టి యూరియాని మనం బయటికి పంపించేస్తాం సో మనం యూరియోటెలిక్ ఆక్వాటిక్ నీళ్ళల్లో ఉండే ఎస్ మ్యామ్ యూరియోటెలిక్ యూరికోటెలిక్ బోత్ ఎక్స్క్రీట్ చేస్తారు కదా మ్యామ్ హ్యూమన్స్ అన్ని ఎక్స్క్రీట్ చేస్తాం కానీ మెయిన్ ప్రొడక్ట్ యూరియా అమోనియా అని కూడా మెయిన్ ప్రొడక్ట్ యూరియా మెయిన్ ప్రొడక్ట్ యూరియా అదే నేను చెప్పేది అమోనియా యూరియా యూరిక్ యాసిడ్ అన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి అన్ని అన్ని కూడా అన్ని ఎక్స్క్రీట్ చేస్తాయి కానీ మెయిన్ ప్రొడక్ట్ గా దేన్ని ఎక్స్క్రీట్ చేస్తది దాన్ని బేస్ చేసుకొని డివైడ్ చేసేది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ కామన్ ఇన్ బోత్ అండ్ అడల్ట్ ఫ్రాగ్ సో అడల్ట్ ఫ్రాగ్ లోను మనలోను కామన్ గా ఉండేది ఒకటి ఉంది ఏంటి ఆప్షన్ డి మ్యామ్ యూరియోటెలిక్ యాస్ ఎ మోడ్ ఆఫ్ ఎక్స్క్రీషన్ వెరీ గుడ్ నెక్స్ట్ యూరికోటెలిక్ మోడ్ ఆఫ్ ఎక్స్క్రీటింగ్ నైట్రోజినస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇస్ ఫౌండెడ్ యూరికోటెలిక్ జ్యోతి నువ్వు చెప్పు దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ నాలుగిట్లో యూరికోటెలిక్ ఏది ఆప్షన్ ఏ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ సో లిజర్డ్స్ అవన్నీ రెప్టైల్స్ కిందకి వస్తాయి బర్డ్స్ ఎలాగో యూరికోటెలిక్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ద ప్రిన్సిపల్ నైట్రోజినస్ ఎక్స్క్రీటరీ కాంపౌండ్ ఇన్ హ్యూమన్స్ ఈ సింథసైజ్డ్ బై మన ప్రిన్సిపల్ ఎక్స్క్రీటరీ ఆర్గన్ వచ్చి యూరియా దాన్ని ఏది సింథసైజ్ చేస్తుంది ఆప్షన్ డి మ్యామ్ ఆప్షన్ డి లివర్ సింథసిస్ చేస్తుంది ఎందుకంటే యూరియా సైకిల్ మనం మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే అమోనియా అంతా కూడా యూరియాగా కన్వర్ట్ చేసేది లివర్ దాన్ని యూరియా సైకిల్ అని కానీ ఆర్నిథిన్ సైకిల్ అని కూడా అంటాం ఆర్నిథిన్ సైకిల్ అనైనా యూరియా సైకిల్ అనైనా రెండు ఒకటే ఓకే కానీ దాన్ని ఎక్కువగా ఎలిమినేట్ చేసేది కిడ్నీస్ కిడ్నీసే ఎక్కువగా ఎలిమినేట్ చేస్తుంది
ఈవెన్ ఫీకల్ మ్యాటర్ ద్వారా కూడా యూరియా బయటకు వస్తుంది కానీ ఎక్కువగా ఎలిమినేట్ చేసేది కిడ్నీస్ రైట్ నెక్స్ట్ సిక్స్త్ వన్ యూరిక్ యాసిడ్ ఇస్ ద చీఫ్ నైట్రోజినస్ కాంపౌండ్ ఆఫ్ ద ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఆఫ్ సో దేనికి యూరిక్ యాసిడ్ అనేది చీఫ్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ కింద ఉన్న వాటిలో కాక్రోచ్ కాక్రోచ్ రైట్ ఏం కార్తీక్ ఈరోజు మంచి స్వింగ్ లో ఉన్నా ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్ ఇన్ ఆర్నిథిన్ సైకిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్లడ్ సో వేట్ ని రిలీజ్ బయటకు వదిలేస్తుంది ఆర్నిథిన్ సైకిల్ లేదా యూరియా సైకిల్ బ్లడ్ నుంచి ఆప్షన్ సి ఆప్షన్ సి సి అనుకుంటున్నా మ్యామ్ రైట్ అమోనియాని డైరెక్ట్ గా అంటే బ్లడ్ లో యూరియాగా ఉండదు కదా అమోనియాని కార్బన్ డయాక్సైడ్ ని కలిపితేనే యూరియా వస్తుంది అన్నమాట అలా ఇండైరెక్ట్ గా అమోనియాని కార్బన్ డయాక్సైడ్ ని తీసేస్తుంది యూరికోటెలిక్ ఇస్ ఫౌండ్ ఇన్ హర్షిత హలో హర్షిత ఎస్ మ్యామ్ నువ్వు చెప్పు దీనికి ఆన్సర్ యూరికోటెలిక్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈ కింద ఉన్న నాలుగిట్లో యూరిక్ యాసిడ్ ని చీఫ్ కాంపోనెంట్ గా రిలీజ్ చేసేది ఆప్షన్ సి మ్యామ్ బర్డ్స్ ల్యాండ్ రెప్టైల్స్ అండ్ ఇన్సెక్ట్స్ రైట్ నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు యూరియా ఇస్ డన్ బై ఎవరైనా చెప్పండి కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు యూరియా ఇస్ డన్ ఆప్షన్ ఏ ఆర్నిథిన్ సైకిల్ రైట్ ఇన్ యూరియోటెలిక్ యూరియా ఇస్ ఫార్మ్డ్ బై ఆప్షన్ సి మ్యామ్ ఆర్నిథిన్ సైకిల్ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ద ఆర్నిథిన్ సైకిల్ రిమూవ్స్ టూ వేస్ట్ ప్రొడక్ట్స్ ఇందాక మీరు చూసిందే ఏంట టూ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆప్షన్ ఏ మ్యామ్ యా ఆప్షన్ ఏ Two examples in which nitrogenous waste are excreted from the body in the form of uric acid. ఈ కింద ఉన్న వాటిలో రెండు ఆర్గానిజమ్స్ యూరిక్ యాసిడ్ ని మెయిన్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్ గా రిలీజ్ చేస్తాయి ఏంటది ఆప్షన్ ఏ మ్యామ్ రైట్ బర్డ్స్ అండ్ లిజర్డ్స్ నెక్స్ట్ Nitrogenous waste products are mainly eliminated as the kindunna 4 lo okati correct answer baaga aalochinchi cheppandi frog lo nu tadpole lo tadpole anedi enti tadpole anedi enti టాడ్పోల్ అనేది లార్వా కదా ఫ్రాగ్ లార్వా సో ఫ్రాగ్ లార్వాని ఎందులో పెట్టద్ది లార్వాలన్నీ ఎక్కడ ఉంటాయి ఫ్రాగ్ లార్వాలన్నీ హలో వాటర్ వాటర్ లో ఉంటుంది అప్పుడు దాని ఎక్స్క్రీటివ్ ప్రోడక్ట్ ఏంటి అప్పుడు దాని ఎక్స్క్రీటివ్ ప్రోడక్ట్ ఏంటి వాటర్ లో ఉంటుంది కాబట్టి యూరియా మ్యామ్ యూరియానా నేను పెద్ద హింటే ఇచ్చాను మీకు అది వాటర్ లో వాటర్ లో ఉండేవని అమోనియా రిలీజ్ చేస్తారు కదా కాబట్టి ఆప్షన్ టూ టాడ్పోల్ లార్వల్ స్టేజ్ లో ఉన్నప్పుడు అమోనియా అదే ఫ్రాగ్ అడల్ట్ ఫ్రాగ్ అయినప్పుడు యూరియా ఓకే రైట్ 14th one So, figure shows the human urinary system with the structures A to D. Select the option which correctly identifies and gives it characteristics and function. So, A the correct identify jaisi dani yokka characteristics ni cheppindi. Idi NEET 2013 question. Correct ga okati maatrame identify chesindi entadi. ఓకే మనమే చూద్దాం సో ఈ ఆప్షన్ సి చూద్దాం ఆప్షన్ ఏ సి వచ్చి మెడుల్లా
Okay, medulla. Inner zone of the contains complete nephrons. Outer zone lo kuda untundi. So idi tappu. Next D. D vachi cortex. Outer part of the kidney do not contain any part of the nephrons. అలా ఏం అసలు కార్టెక్స్ మొత్తంలో ఉండేది ఏంటి, మాల్ఫీజియన్ బాడీస్ అన్ని కూడా కార్టెక్స్ లోనే ఉంటాయి. మనకి ఆ లూప్ ఆఫ్ హెన్లీ మాత్రం రీనల్ మెడుల్లాలో ఉంటాయి. సో రెండు తప్పే. నెక్స్ట్ ఏ వచ్చి అడ్రినల్ గ్లాండ్. ఎస్, ఇది అడ్రినల్ గ్లాండే. లొకేటెడ్ ఇన్ ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద కిడ్నీ సెక్రీట్స్ క్యాటకోలమైన్స్ విచ్ స్టిమ్యులేట్స్ ద గ్లైకోజన్ బ్రేక్ డౌన్. Stimulates the glycogen breakdown. Glycogen breakdown is stimulated just the correct thing. Catecholamines, yeah, option C is right. D goes with the muscle. Option B, pelvis, broad funnel space inner to the hilum, connected directly to the loop of Henle. No, loop of Henle ki direct ka, asal, loop of Henle ki dan ki sambandh mein ledu. So option C. Next. Which one of the following is not a part of renal pyramid? Renal pyramid tho part e kaadu. Renal pyramids unnai kada manaki. Oka part matram renal pyramids tho asalu renal pyramid lo asalu undavu. Option B, ma'am. Option B. యూజువల్ గా రీనల్ పిరమిడ్ చూసినప్పుడైతే స్ట్రైట్ లైన్స్ లా ఉంటుంది. ఆ స్ట్రైట్ లైన్స్ కి మీనింగ్ ఏంటంటే లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ పక్కనే మనకి కలెక్టింగ్ డక్ట్స్ కూడా ఉంటాయి. సో లూప్ ఆఫ్ హెన్లీ ఉందంటే ఖచ్చితంగా దాని మీద పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఉంటుంది. సో అప్పుడు రీనల్ కార్టెక్స్ లో ఏమేమి ఉంటాయి అంటే మాల్ఫీజియన్ బాడీ, కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్, పిసిటి, డిసిటి, ఈ మూడు మాత్రం రీనల్ కార్టెక్స్ లో ఉంటాయి. సో యూజువల్ గా మన మైక్రోస్కోప్ లో రీనల్ కార్టెక్స్ చూసినట్టయితే సన్న సన్న డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ కి మీనింగ్ ఏంటంటే మాల్ఫీజియన్ బాడీ అండ్ పిసిటి, డిసిటి. నెక్స్ట్ ద బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద హ్యూమన్ కిడ్నీ ఈస్ ఆప్షన్ సి మ్యామ్ నెఫ్రాన్. వెరీ గుడ్. వన్ ఆఫ్ ద విచ్ వన్ ఆఫ్ ద ఫోర్ పార్ట్స్ మెన్షన్ బిలో డస్ నాట్ కన్స్టిట్యూట్ ఏ పార్ట్ ఆఫ్ సింగిల్ యూనిఫెరస్ ట్యూబ్యూల్. సింగిల్ యూనిఫెరస్ ట్యూబ్యూల్ తో పార్ట్ అవ్వదు, అంటే కంటిన్యూస్ ట్యూబ్ తోటి ఇది పార్ట్ అవ్వదు. ఏంటది ఆప్షన్ బి అనుకుంటాం. కలెక్టింగ్ డక్ట్స్. ఇప్పుడు వౌమెన్స్ క్యాప్సూల్ ఉంది, వౌమెన్స్ క్యాప్సూల్ నుంచి పిసిటి వస్తుంది, పిసిటి తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, లూప్ ఆఫ్ హెన్లీ తర్వాత డిసిటి. సో ఇవన్నీ ఒక ట్యూబులర్ సిస్టమ్ కిందకి వస్తాయి. కలెక్టింగ్ డక్ట్స్ మాత్రమే సపరేట్ అవుతాయి అన్నమాట. Proximal convoluted tubule and distal convoluted tubule are the parts of option B, ma'am. Option B, nephron. Ante. Next. So there is pressure gradient that causes the fluid to filter out of the glomeruli into the capsule. Ante a lopal unde pressure anta. Sorry. ఆ బ్లడ్ ఎంత ప్రెషర్ తో లోపలికి వెళ్తుంటుంది అని అడిగారు. ఇది మామూలుగా ఎన్సీఆర్టీ లో కూడా ఇవ్వలేదు. సో యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన బ్లడ్ ప్రెషర్ ఎంత, మామూలుగా మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, 120/80 ఉంటుంది. 120 అంటే సిస్టోలిక్, 80 అంటే డయాస్టోలిక్. అది హార్ట్ దగ్గర రికార్డ్ అయ్యేది. అదే మనం ఆర్టరీ వచ్చి అయోటా వచ్చి ఆర్టరీస్ గా డివైడ్ అయింది, ఆ ఆర్టరీస్ వచ్చి ఆర్టీరియోల్స్ గా డివైడ్ అయింది. సో అప్పుడు ప్రెషర్ పెరగద్దా తగ్గద్దా? ప్రెషర్ పెరగద్దా తగ్గద్దా? అంటే వాటి లోపలికి వచ్చేసరికి బ్లడ్ పెరుగుతుందా తగ్గుతుందా? యూజువల్ గా ఆర్టరీలో చూసుకుంటే మనకి డివిజన్ లోకి వచ్చేసరికి ప్రెషర్ ఇంకా తగ్గద్దన్నమాట, 80 కంటే తక్కువ ఉంటుంది. సో అంటే అరౌండ్ ఒక 30 ఉంటుంది ఆర్టరీస్ లో లోపల. అదే ఆర్టీరియోల్స్ లో ఇంకా తక్కువ ఉంటుంది. సో 20 mmHg ఉంటుంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ట్యూబ్యూల్స్. ట్యూబ్యూల్స్ ఫంక్షన్ ఏంటి అసలు?
సారీ కింద వాటిలో ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్ లూప్ ఆఫ్ హెన్లీ గురించి ఇందాక చెప్పిన ఇందాక బ్రీఫ్ ఇచ్చిన దాంట్లో ఉంది ఈ పాయింట్ ఓకే నేను చెప్తాను సో డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ ఇంపర్మియబుల్ టు వాటర్ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ డిసెండింగ్ లింబ్ నుంచి వాటర్ వెళ్తుందా వెళ్ళదా అది ఓన్లీ వాటర్ కి మాత్రమే అలో చేస్తుంది డిసెండింగ్ లింబ్ సో ఫస్ట్ ది తప్పు అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ ఇస్ పర్మియబుల్ టు వాటర్ అసలు అది వాటర్ కే పర్మిట్ చేయదు సాల్ట్ కి మాత్రమే పర్మిట్ చేస్తుంది సో ఇది తప్పు నెక్స్ట్ Descending limb of loop of Henle is permeable to electrolytes. No, water ki maatrame permeable electrolytes ki kaadu. Next, ascending limb of loop of Henle is impermeable to water. Water ni allow cheyyadu. Salt ni maatrame allow chestadi. Option D is right. Next, the part of nephron involves in active reabsorption of sodium. Entadi. Active reabsorption of sodium. మీరైతే ఏ ఆన్సర్ పెడతారు చెప్పండి ఆప్షన్ బి ఎక్స్క్యూజ్ ఓకే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కరెక్ట్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి యాక్టివ్ రీఅబ్సార్ప్షన్ జరుగుతుంది నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఫ్రమ్ ద నెఫ్రాన్ విల్ రిజల్ట్ ఇన్ సో ఏమవుతుంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తీసేసాం ఏం జరుగుద్ది తీసేస్తే మీరే ఆలోచించండి ఏం జరుగుద్దు ఏ ఆప్షన్ కాదు సరే నో చేంజ్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ అలా ఏంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ మెయిన్ అసలు తీసేస్తే అసలు చేంజ్ ఎందుకు ఉండదు ఆప్షన్ సి మ్యామ్ ఆప్షన్ సి మనం రిలీజ్ చేసే యూరిన్ లో చాలా డైల్యూటెడ్ చాలా వాటర్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే చాలా వాటర్ అనేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ తీసుకుంటుంది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కట్ చేసామంటే యూరిన్ లో ఎక్కువ వాటరే ఉంటుంది So the maximum amount of electrolytes and water from the glomerular filtrate is reabsorbed in which part of the nephron? A part ekku diseskuntadi. Ikkada cheppanu. Option C ma'am. Proximal convoluted tubule ekku diseskuntadi. Next, which one of the following correctly explains the function of specific part of human nephron? Gurinchi correct ga explain chesindi okka. ఓకే చెప్తాను పోడోసైట్స్ పోడోసైట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ గ్లోమెరులస్కి ప్లస్ ఆ బౌమెన్స్ క్యాప్సూల్కి మధ్యలో ఉంటాయి అన్నమాట సో దాని మధ్యలో నుంచే మనకి ఫిల్టరేట్ స్లిప్ అయ్యి బౌమెన్స్ క్యాప్సూల్లో పడుతుంది సో క్రియేట్ మినిమమ్ స్పేసెస్ ఫర్ ద ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ టు బౌమెన్స్ క్యాప్సూల్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్ సో తర్వాత చూద్దాం లూప్ ఆఫ్ హెన్లీ మోస్ట్ రీఅబ్జార్ప్షన్ అండ్ మేజర్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద గ్లోమెరులర్ ఫిల్టరేట్ కాదు ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ reabsorption of potassium ions into the surrounding blood capillaries no this will convert to tubule as surrounding blood capillaries as ivadu next afferent arteriole carries the blood away from the glomerulus carries the blood towards the glomerulus away from the glomerulus kaadu efferent arteriole aithe to away from the glomerulus so option A is right which one of the following statement in the regard with excretion of human kidney is correct okay descending limb of loop of henle is impermeable to water correct or wrong descending limb impermeable to water hello wrong ma'am wrong adi only water ki maatrame permit chestadi descending loop distal convoluted tubule is incapable of reabsorbing bicarbonate ions idi chestada cheda reabsorption chestadu edaithe pct chestado adhe pani kuda dct chestadu so kabatti bicarbonate ions kuda reabsorb chestadi idi kuda సో ఈ ఆప్షన్ వచ్చి తప్పనమాట నెక్స్ట్ నియర్లీ 99% మన
180 liters లో 99% ఈ రీనల్ ట్యూబ్యూల్స్ వెనక్కి తీసేసుకుంటాయి. కరెక్టా రాంగ్ అయింది. హలో హలో కరెక్టా రాంగ్ వినిపిస్తుందా మీ అందరికి? వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు చెప్పండి కరెక్టా రాంగ్ 99% ఆఫ్ గ్లోమెరులర్ కరెక్ట్ ఆప్షన్ సి కరెక్ట్ ఆప్షన్ సి ఏ కరెక్ట్. ఇక్కడ నెక్స్ట్ గ్లూకోజ్ ఇస్ టేకెన్ బ్యాక్ ఫ్రమ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ త్రూ. సో ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా గ్లూకోజ్ వెనక్కి తీసుకుంటది? ఎక్కడైనా ఆప్షన్ ఏ మ్యామ్. ఎక్కడైనా సరే మనకి ఈవెన్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ లో అయినా ఎక్కడైనా యాక్టివ్ అబ్జార్ప్షన్ ద్వారా లోపలికి తీసుకుంటది గ్లూకోజ్. అండర్ నార్మల్ కండిషన్ విచ్ వన్ ఈస్ కంప్లీట్లీ రీఅబ్జార్బ్డ్ ఇన్ ద రీనల్ ట్యూబ్యూల్? అసలు మొత్తం రీఅబ్జార్బ్ చేసేసుకుంటది నార్మల్ కండిషన్స్ లో. ఏంటది నార్మల్ కండిషన్స్? అసలు యూరిన్ లో రిలీజ్ చేయనే చేయదు ఈ సబ్స్టెన్స్ ని నార్మల్ కండిషన్స్ లో. ఏంటది చిన్న లాజిక్ ఉపయోగించి చెప్పండి. అసలు యూరిన్ లో ఇది రానే రాదు. ఈవెన్ మనలో అయితే యూరిన్ లో ఇది రానే రాదు. ఆ సబ్స్టెన్స్ రాదు అసలు. ఆప్షన్ డి మ్యామ్. ఆప్షన్ డి గ్లూకోజ్. అవును డయాబెటీస్ వాళ్ళలో తప్ప మనలో ఎందుకు వస్తుంది గ్లూకోజ్? రైట్. బ్రష్ బార్డర్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్. ఎక్కడైతే ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుందో అక్కడ బ్రష్ బార్డర్స్ ఉంటుంది. సో అప్పుడు ఎక్కడ ఉంటాయి బ్రష్ బార్డర్స్? ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. వెరీ గుడ్. రీఅబ్జార్ప్షన్ ఆఫ్ యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ అక్కర్స్ ఇన్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది మనకి మెయిన్? ఇది కూడా ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. మెకానిజం ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఫిల్ట్రేట్. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఎలా ఫామ్ అవుద్ది? దానికి కింద ఉన్న నాలుగిట్లో ఒక స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. ఏంటది? హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల అయితే కాదు. లో లెవెల్స్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ హార్మోన్ కాదు. యూజువల్గా యాంటీ డయాబెటిక్ హార్మోన్ ఎక్కువ ఉంటేనే మనకి కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది, తక్కువ ఉంటే డైల్యూటెడ్ యూరిన్ వస్తుంది. సో ఆప్షన్ టూ కూడా తప్పే. మెయింటైనింగ్ హైపర్ ఆస్మోలారిటీ టువర్డ్స్ ద మెడిల్లరీ ఇంటర్స్టీషియం ఇన్ ద కిడ్నీ. అంటే నెఫ్రాన్కి మధ్య ఉండేదాన్ని ఇంటర్స్టీషియం అంటాం. అక్కడ హైపో ఆస్మోలారిటీ మెయింటైన్ చేయాలి. అది దేని వల్ల మెయింటైన్ అవుద్ది అంటే యూరియా వల్ల మెయింటైన్ అవుద్ది. ఆ యూరియా ఎక్కడి నుంచి వస్తుంది అంటే కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ నుంచి వస్తుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ ద లూప్ ఆఫ్ హెన్లీస్ వాజ్ అబ్సెంట్. అసలు లూప్ ఆఫ్ హెన్లీ లేదు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు బి ఎక్స్పెక్టెడ్? ఏం జరగదు, లూప్ ఆఫ్ హెన్లీనే లేకపోతే. లూప్ ఆఫ్ హెన్లీ లేకపోయినా పీసీటీ లేకపోయినా ఒకటే జరగద్ది. ఏంటది? ఆప్షన్ డి మ్యామ్. ఆప్షన్ డి, యూరిన్ విల్ బి మోర్ డైల్యూటెడ్. అంతే, పీసీటీ లేకపోయినా డైల్యూటెడ్ యూరిన్ వస్తుంది, లూప్ ఆఫ్ హెన్లీ లేకపోయినా డైల్యూటెడ్ యూరిన్ వస్తుంది. కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ మీద ఏడిహెచ్ యాక్ట్ అవ్వకపోయినా డైల్యూటెడ్ యూరినే వస్తుంది. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ డిపెండ్స్ అపాన్ విచ్ ఆర్గన్? మెయిన్ గా యూరిన్ కాన్సన్ట్రేటెడ్ గా ఉండడానికి ఏ ఆర్గన్ రెస్పాన్సిబుల్? లెంత్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ. లూప్ ఆఫ్ హెన్లీ లెంత్ ఎక్కువ, ఎంత ఎక్కువ ఉంటే యూరిన్ అంత కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. Regulation of kidney function. Okay. Which one of the following would help in the prevention of diuresis? Diuresis ante ardham kuda diluted urine ane. So deni valla diluted urine form avadani prevent cheyachu. Meere aalochinchi cheppandi. Option C ma'am. Option C ki deniki sambandham ledhu. డైల్యూటెడ్ యూరిన్ ని ఫామ్ అవ్వకుండా చేయడానికి ఆప్షన్ ఏ మోర్ వాటర్ రియాప్షన్ డ్యూ టు కాదు. ఏ
ఎక్కువ ఏడిహెచ్ ఉండాలి కదా కానీ అండర్ సెక్రీషన్ ఏడిహెచ్ అని ఇచ్చారు చూడు సో ఆప్షన్ బి రీఅబ్జార్ప్షన్ ఆఫ్ సోడియం అండ్ వాటర్ ఫ్రమ్ ద రీనల్ ట్యూబ్యూల్స్ డ్యూ టు ఆల్డోస్టెరోన్ అదే రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ ఆర్ వాల్యూమ్ విల్ నాట్ కాస్ ఆప్షన్ ఏ బ్లడ్ ప్రెషర్ తగ్గడం వల్ల విల్ నాట్ కాస్ ద రిలీజ్ ఆఫ్ ఆప్షన్ ఏ మ్యామ్ రైట్ ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరిగితేనే ఏఎన్ఎఫ్ రిలీజ్ అవుతుంది అదే బ్లడ్ ప్రెషర్ తగ్గితే మిగతా ఇవన్నీ రిలీజ్ అవుతాయి ఆల్డోస్టెరోన్ ఏడిహెచ్ రెనిన్ ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు రిలీజ్ అవుతుంది నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ అన్ ఇంక్రీజ్ ఇన్ సోడియం రీఅబ్జార్ప్షన్ ఇన్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ లో సోడియం ని రీఅబ్జార్బ్ చేసుకునేది ఏంటి పర్టికులర్ గా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏది సోడియం ని వాటర్ ని రీఅబ్జార్బ్ చేస్తుంది ఓన్లీ వాటర్ ని కాదు సోడియం ని కూడా ఆప్షన్ ఏ ఇంక్రీజ్ ఇన్ ఆల్డోస్టెరోన్ ఆల్డోస్టెరోన్ డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్స్ నుంచి సోడియం ని వాటర్ ని రీఅబ్జార్బ్ చేస్తుంది ఫారిన్ జిఎఫ్ఆర్ యాక్టివేట్స్ జిఎఫ్ఆర్ పడిపోతే ఏది యాక్టివేట్ అవుతుంది రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం లో ఫస్ట్ స్టెప్ GFR cells to release renin. Very good, right? 37. Which one of the following statement is correct with respect to kidney function regulation? A statement correct thing. Option A. Okay. When someone is supposed to drink a lot of water, ADH release is suppressed. The following statement is correct with respect to anti-diuretic hormone is suppressed. No. Exposure to cold temperature stimulates the glomerulus. An increase in glomerular blood flow stimulates the formation of angiotensin II. No. During summer, body loses a lot of water by evaporation. So the release of ADH is suppressed. ADH is very good. When someone drinks a lot of water, yes, right. Option A, right. మనం ఎప్పుడు ఎక్కువ వాటర్ తాగుతాము అంటే ADH తగ్గించేస్తే ఆ వాటర్ బయటకు వెళ్ళిపోతుంది కరెక్ట్ ADH తగ్గించకపోతే ఆ వాటర్ బయటకు వెళ్ళలేదు రైట్ ఆప్షన్ ఏ రైట్ యాంజియోటెన్సినోజెన్ ఈస్ ఎ ప్రోటీన్ ప్రొడ్యూస్డ్ అండ్ సెక్రీటెడ్ బై రైట్ లివర్ సెల్స్ వెరీ గుడ్ యాంజియోటెన్సినోజెన్ లివర్ సెక్రీట్ చేస్తుంది if excess water passed out from the tissues without being restored by the kidney the cells would be ekku amount of water tissue nunchi bayitiki vellipoyindi dani kidneys kuda restore cheyaledu appudu cells em avutayi option d shrink ayi chachipothayi cells adhe water ekku aithe వాటర్ తగ్గితే చచ్చిపోతాయి అదే వాటర్ బాగా ఎక్కువైపోతే ఏం జరుగుతుంది బ్లాస్ట్ అండ్ హైడ్రోలైసిస్ అంటాం దాన్ని వాటర్ వల్ల చచ్చిపోవడం అది అందుకే మనం ఎక్కువ వాటర్ తీసుకున్నా ప్రమాదమే తక్కువ వాటర్ తీసుకున్నా ప్రమాదమే నెక్స్ట్ మిచ్యురేషన్ ఈ కింద కాలం 1 కాలం 2 ని మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేయండి అల్ట్రా ఫిల్టరేషన్ అనగానే ఏం గుర్తు రావాలి మాల్ఫీజియన్ మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ గుర్తుకు రావాలి
సో ఆప్షన్ ఏకి 4 అంటే ఈ ఫస్ట్ ఏబి లోనే ఉంది ఆన్సర్ సో బి కాన్సంట్రేషన్ ఆఫ్ యూరిన్ ఇందాక చెప్పాను యూరిన్ ఆప్షన్ 1 ఆప్షన్ 1 అంటే ఆప్షన్ బి అని ఇక్కడే మనం ఫస్ట్ రెండు చూడడంతోనే అర్థమైపోద్ది మోస్ట్లీ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ యూరిన్ యురేటర్ యురేటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది స్టోరేజ్ ఆఫ్ యూరిన్ బ్లాడర్ అంతే సింపుల్ Human urine is usually acidic because deni valla human urine acidic ga untadi reason chaala easy deni valla urine acidic ga untadi option 2 option 2 hydrogen ions valla acidic ga untadi mana body lo alkalinity kavali kabatti manam bicarbonates teeskoni acidity oddu kabatti hydrogen ions ni udilestam which one of the following does not favor the formation of large quantities of diluted urine form avvakunda prevent chesedi enti a dan valla blood pressure peruguthundi option a option a ma'am renin angiotensin angiotensin 1 angiotensinogen angiotensin 1 ga chestadi తర్వాత యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సినోజన్ వల్ల యాంజియోటెన్సిన్ 2 గా అవుతుంది ఆ 2 వచ్చి ఆల్డోస్టిరాన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది ఆ ఆల్డోస్టిరాన్ యాక్ట్ చేసి పిసిటీ మీద యాక్ట్ చేసి సోడియం ని వాటర్ ని రీఅబ్జార్బ్ చేసుకునేలా చేసి మనకి డైల్యూటెడ్ యూరిన్ ని రిలీజ్ చేయకుండా ఆపేస్తుంది ఓకే రైట్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ ద స్ట్రెచ్ రిసెప్టర్స్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్ వాల్ ఇస్ టోటల్లీ రిమూవ్డ్ అసలు స్ట్రెచ్ రిసెప్టర్స్ తీసేసాం అప్పుడు ఏం జరుగుద్ది స్ట్రెచ్ రిసెప్టర్స్ తీసేసాం ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ మ్యామ్ మెచ్యురేషన్ విల్ కంటిన్యూ అంటే ఈ స్ట్రెచ్ రిసెప్టర్స్ తీసేసినా తీసేస్తే ఏం జరుగుతుంది అంటే మెచ్యురేషన్ ఆగదన్నమాట మనకు తెలియదు బ్లాడర్ ఫిల్ అయిందా తగ్గిందా అని మనకు తెలియదు మనకు తెలియకుండానే యూరిన్ పోతూనే ఉంటుంది సో మెచ్యురేషన్ విల్ కీప్ ఆన్ కంటిన్యూ A person who is on longer hunger strike, chaala rojulu annam tinakunda unnadu and is surviving only on the water. So vaalla urine lo em untayi? Chaala roju hunger strike lo unnadu atanu. Sare, ok chinna logic ikkada. So యూరిన్ లో ఎప్పుడైనా అమినో యాసిడ్స్ చూసామా మనం? నో మ్యామ్. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. అసలు అతను ఏమీ తినకపోతే గ్లూకోజ్ ఎక్కడి నుంచి వస్తుంది యూరిన్ లో? సో రాదు. ఆప్షన్ సి ప్లస్ యూరియా తక్కువ తిన్నాడు అసలు ఏం సరిగ్గా తినలేదు కాబట్టి యూరియా కూడా చాలా తక్కువ రిలీజ్ అయింది యూరిన్ లో అంతే ఏ పర్సన్ ఈజ్ అండర్ గోయింగ్ ప్రొలాంగ్ ఫాస్టింగ్ చాలా రోజు ఫాస్టింగ్ చేస్తున్నాడు అతను చాలా సేపు ఫాస్టింగ్ చేస్తున్నాడు అతను యూరిన్లో ఒక అబ్నార్మల్ క్వాంటిటీస్ లో ఒకటి కనిపిస్తుంది ఏంటది అది మామూలు యూరిన్ లో ఉండదు ఫాస్టింగ్ చేసే వాళ్ళలోనూ డయాబెటిక్ వాళ్ళలోనే ఉంటుంది ఆ సబ్స్టెన్స్ ఏంటది ఆప్షన్ 4 కీటోన్ బాడీస్ వెరీ గుడ్ డయాబెటిక్ వాళ్ళలోనూ ఫాస్టింగ్ చేసే వాళ్ళలోనే ఇది ఉంటుంది కీటోన్ బాడీస్ రైట్ Disorders of excretory system. Okay. Useful of the artificial kidney during hemodialysis may result in. అసలు ఎందుకు ఆర్టిఫిషియల్ కిడ్నీ వాడతాం హిమోడయాలసిస్ గా కారణం ఏంటి మనం సారీ హిమోడయాలసిస్ లో ఆర్టిఫిషియల్ కిడ్నీని వాడటం వల్ల మన రిజల్ట్ ఏంటి అని నైట్రోజనస్ వేస్ట్ విల్ బిల్డప్ ఇన్ ద బాడీ నో నైట్రోజనస్ వేస్ట్ ఎలిమినేట్ చేసేస్తాం అందుకే మనం హీమోడయాలసిస్ వాడేది సో ఫస్ట్ తప్పు నాన్ ఎలిమినేషన్ ఆఫ్ ఎక్సెసివ్ పొటాషియం అయాన్స్ కిడ్నీస్ ఏదైతే చేస్తుందో సేమ్ అదే చేస్తుంది డయాలసిస్ సో పొటాషియం అయాన్స్ ని కూడా తీసేస్తుంది అది కూడా కాదు సో రెడ్యూస్డ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అయాన్స్ ఫ్రమ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అబ్సల్యూట్లీ అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ మీద పడుతుంది అలానే అట్ ద సేమ్ టైం రెడ్యూస్డ్ ఆర్బిసి ప్రొడక్షన్ ఎందుకు అంటే
మనకి రెనిన్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా. రెనిన్ రెనిన్ ప్రొడ్యూస్ అయితేనే మనకి ఆర్బిసి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో రెనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. Next. So match the items given in the column 1 with those of column 2 and select the correct option given below. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాల్షియం ఎక్కువగా రీఅబ్జార్బ్ అవడానికి అబ్జార్ప్షన్ అవ్వకపోవడానికి కారణం మినరల్ కార్టికాయిడ్స్. ఆల్డో అడ్రినల్ కార్టెక్స్ ఉండదు కదా, హిమోడయాలసిస్ వల్ల అడ్రినల్ కార్టెక్స్ ఇక్కడ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయంటే ఆబ్వియస్లీ అడ్రినల్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయిపోయింది, కాబట్టి కిడ్నీ కాల్షియం ప్రాపర్ గా రీఅబ్జార్బ్ అవుతుంది. సో ఇక్కడ కాలం 1 అండ్ కాలం 2. గ్లైకోస్యూరియా అంటే ఏంటి? గ్లైకోస్యూరియా గ్లూకోసన్ యూరిన్ అంతే. సో ఏ వచ్చి ఆప్షన్ 4 ఆబ్వియస్లీ ఇదే ఆప్షన్, కానీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బి గౌట్ అంటే అక్యూములేషన్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ జాయింట్స్, రైట్. సి రీనల్ క్యాలిక్యులై. సో క్రిస్టలైజేషన్ సాల్ట్స్ ఇన్ ద కిడ్నీ, వెరీ గుడ్. గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్లోమెరులై, ఇదే. మనకి ఒక్కటి అర్థమైతే మిగతా అన్ని పెట్టేయచ్చు. నెక్స్ట్ ఏ కండిషన్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కిడ్నీ టు ఫార్మ్ యూరిన్ ఇస్ కాల్డ్, దాన్ని ఏమంటాం మనం? కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. ఆప్షన్ సి మ్యామ్ కాదు, ఆప్షన్ సి కాదు. కిడ్నీ నేను ఇంకా యూరిన్ ని ప్రిపేర్ చేయలేను అండ్ యూరియా అంటే యూరిన్ రాదు, యూరినే ప్రిపేర్ అవ్వదు, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అంతే. టోటల్ గా అసలు యూరినే ప్రొడ్యూస్ అవ్వదు. సో అదే యూరిన్ లో ఆర్బిసి ఉంటుందని ఏమంటాం? యూరిన్ లో ఆర్బిసి కనిపించింది. యూరిన్ లో ఆర్బిసి కనిపించింది. ఈ కింద ఏముంటది చెప్పండి, టర్మినాలజీని మ్యాచ్ అయ్యేది ఏంటి? ఆప్షన్ సి హెమటూరియా. హీమ్ అంటే ఏంటి? బ్లడ్ కదా. యూరియా బ్లడ్ ఇన్ యూరిన్ లో బ్లడ్ కనిపించడం అంతే హెమటూరియా. ఆ పేర్లోనే ఉంది సగం ఆన్సర్. ప్రోటీన్ యూరియా అంటే ప్రోటీన్ కనిపించడం బ్లడ్ లో. ఓకే రైట్ సరే, ఈరోజు బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే చేసేయండి. రేపు న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఒకసారి చూసేసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, హోప్ సో మీరు కొంచెం ఆన్సర్ చేయగలరు, కొంచెం కమాండ్ వస్తుందని అనుకుంటున్నాం. మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం పర్ఫెక్షన్ వచ్చేస్తుంది చాప్టర్ మీద. క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి, మీకు ఎంత తిప్పి 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 ఇచ్చినా మీ లాజిక్